సో ఇందాక ఫస్ట్ చెప్పారు కదా అంటే ఇండియాలో గెలవలేక నేను అక్కడికి వెళ్ళే యూకే వెళ్ళారు అక్కడ గెలిచానంటే ఇక్కడ ఏం గెలవాలనుకుని అవ్వలేదు అక్కడ ఏం చేద్దాం అంటే మనం చదువు అయిపోయినాక కెరియర్ లో ఎంతో కొంత గెలవాలనుకుంటాం మనకి ఇక్కడ ఏంటంటే రికమెండేషన్ అనే వర్డ్ ఎంతో మంది టాలెంట్ పీపుల్ ని కింద పడేస్తుంది జీరో టాలెంట్ ఉన్న వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్లిపోద్ది మనం ఇప్పుడు చూస్తాం కదా బయట మనకి జాబులు చేసుకునే వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు టాలెంట్ ఉండి వచ్చిన వాళ్ళని మనం 100% చెప్పలేము టాలెంట్ తో పాటు సంబడి ఎల్స్ హెల్ప్ ఉంది రైట్ టైంకి రైట్ పర్సన్ మనకి హెల్ప్ చేయలేదు అనుకోండి ఎంత టాలెంట్ ఉన్నా బయటికి కనిపించదు కొంతమంది అంటారు అసలు వీళ్ళకి యాక్టింగే రాదు ఎందుకున్నారు ఇక్కడ అనుకుంటారు ఎందుకున్నారో ఎవరికి తెలియదు కానీ ఆ ప్లేస్ వాళ్ళకి చూజన్ బై సంబడి ఎల్స్ కదా అది ఆప్షన్ బయట చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి ఎందుకు ఆప్షన్ రాదు ఆ రైట్ పర్సన్ ఆ మంచోడు అనే పర్సన్ వాళ్ళకి దొరకలే అంతే కొంతమందికి అందరూ మంచి అని నేను చెప్పట్లా సో ఇప్పుడున్న రోజుల్లో మంచోడు అనే పర్సన్ అసలు ఎగ్జిస్టే లేరు నా ఒపీనియన్ ఎవ్రీథింగ్ గివ్ అండ్ టేక్ అయిపోయింది సో ఇప్పుడు మనం ప్రాబ్లంలో ఉన్నామనుకోండి మనకు ఒకళ్ళు హెల్ప్ చేశారు మాట సాయం చేసినా వాళ్ళు మన నుంచి ఇంకోటి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు వాళ్ళు మాట సాయం లేకపోతే ఏదైనా ప్రమోషను లేకపోతే ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మన మీద ప్రేమతో అయితే ఎవ్వరు ఏమీ చేయరని తెలిసింది ఈ ట్రిప్లో బాగా